హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీమల్లికార్జున రియల్ ఎస్టేట్ వీడియో అనేది పూర్తిగా చూడండి ప్రైస్ లొకేషన్ అన్ని వీడియోలోనే చెప్తాను సో వీడియో అనేది పూర్తిగా చూసేయండి ఓకే అండి ఈ ఇల్లు వచ్చేసి మనకి దిల్సుఖనగర్ దగ్గరలో ఉందండి నేను ఈ ఇంటి వీడియో ఆల్రెడీ చేశాను కాకపోతే అప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ సేల్ చేస్తున్నామని చెప్పారు సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను కానీ దీంట్లో మళ్ళీ పూర్తిగా చెప్తాను సో మీకు అర్థం అవ్వాలంటే వీడియో అనేది పూర్తిగా చూసేయండి ఓకే ఇల్లు మొత్తం మనకి 171 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి ఇది సో ఇది మనకి మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఇల్లు మొత్తం ఈ బిల్డింగ్ ఏదైతే G+2+ పెంట్ హౌసెస్ ఉన్నాయో ఇవన్నీ కమర్షియల్ బిట్స్ అండి సో రెంట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి సో మొత్తానికి బిల్డింగ్ మొత్తం కమర్షియల్ బిట్ అని చెప్పుకోవచ్చు అన్ని ఆఫీస్ స్పేసెస్ అయితే ఉన్నాయండి దీంట్లో ఈ బిల్డింగ్లో సో ఒక్కొక్క ఫ్లోర్కి ఎంతెంత వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 1536 అండి అండ్ కింద మనకి 2 షటర్స్ ఏమో నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్నాయి అంటే నార్త్ వెస్ట్ ఫేస్లో ఉన్నాయి అండ్ ఇంకో షటర్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్లో అయితే కింద ఉందని చెప్పుకోవచ్చు మనము అండ్ అంతేకాకుండా ఇంకా కింద మనకి పోర్షన్స్ కూడా ఉన్నాయండి వేరేవి చూపిస్తాను అది కూడా మనకి గేట్ నుండి లోపలికి వెళ్ళాక ఉన్నాయి సో ఆ ఒక్కొక్క పోర్షన్ వచ్చేసి మనకి 334 SFTతో అయితే ఉన్నాయండి 2 పోర్షన్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా ఒక మనకి వాచ్మెన్ రూమ్ కూడా ఉంది ఇదొక పోర్షన్ అండ్ దీని పక్కన ఇంకొకటి ఉంది అండ్ వాచ్మెన్ రూమే కాకుండా ఇంకొక చిన్న స్టోర్ రూమ్ కూడా ఉంది అండ్ 2 కామన్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ విషయానికి వస్తే ఇంకా మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా కిందే ఉంటుంది అండ్ అలాగే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంది సో మొత్తానికైతే కింద మనకి 1536 బిల్డప్ ఏరియాలో ఇవన్నీ ఉన్నాయండి అండ్ ఇంకా మనకి కింద ఇది ఇంకొక పోర్షన్ అండి ఇది సో మొత్తానికైతే మనకు ఓన్లీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో 38,000 రెంట్స్ అనేవి వస్తున్నాయండి ఓన్లీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏవైతే 3 షటర్స్ ఉన్నాయో అంటే 2 షటర్స్ ఉన్నాయో అండ్ 2 పోర్షన్స్ ఉన్నాయి సో వీటన్నిటికి కలిపి మనకి 38,000 అయితే రెంట్ అనేది వస్తుంది ఓన్లీ కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఈ ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ అలాగే అంతేకాకుండా ఇల్లు అనేది మంచి 100% వాస్తు ప్రకారంగానే కట్టడం జరిగింది సో ఈ 2 పోర్షన్స్ అండి అటు పక్కన దాంట్లో అది వాచ్మెన్ రూమ్ అండ్ ఇది ఖాళీగానే ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం స్టెప్స్ కూడా ఏమంత హైట్ అయితే లేవని చెప్పుకోవచ్చు అయితే ఫస్ట్ ఫ్లోర్లో మన బిల్డప్ ఏరియా వచ్చేసి 1536 SFT అండి సేమ్ బిల్డప్ ఏరియా అండ్ దీంట్లో మనకు టోటల్ 5 పోర్షన్స్ అయితే ఉన్నాయి అందులో 3 వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి అండ్ ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంది అండ్ అంతేకాకుండా ఇంకోటి ఈస్ట్ ఫేసింగ్ ఉంది సో ఎవరికైతే ప్రిఫర్డ్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో ఏ ఫేస్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకందరికీ అవైలబుల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆఫీసెస్ పర్పస్లో అయితే అండ్ ఇది మనకి మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గర ఉంది చుట్టుపక్కల అన్ని హాస్టల్స్ అయితే ఉన్నాయండి దిల్సుఖనగర్ అనేది చాలా ప్రైమ్ ఏరియా అని మనకు తెలుసు అండ్ ఇది వచ్చేసి మనకు ఒక పోర్షన్ అండి ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్ ఇది పోర్షన్ ఈ ఇల్లు మొత్తం మనకి G+2+ పెంట్ హౌసెస్ అండి మొత్తం ఫుల్లీ కమర్షియల్ ఇల్లు అండ్ పెంట్ హౌసెస్లో కూడా రెంట్స్ అనేవి చాలా వస్తున్నాయి అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు దయచేసి స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి అండ్ ఇది ఇంకొకటి వెస్ట్ ఫేస్ అండి పోర్షన్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది మనకి రైట్ సైడ్లోది మనకి నార్త్ ఫేస్ పోర్షన్ అండి ఇది సో మీరు చూడొచ్చు రూమ్స్ అనేవి ఎంత స్పేషియస్గా ఉన్నాయని అండ్ అంతేకాకుండా మనకి ఫాల్ సీలింగ్స్ కూడా ఉన్నాయండి ఇంట్లో ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది ఆఫీసెస్ పెట్టుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ దీంట్లో ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి సో మనకి ఇది మెట్రో రైల్ స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ బస్ స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంది సో ఇది ఓపెన్ చేపిస్తాను అండి సో ఇది ఓపెన్ చేసాము ఇది ఒక ఇన్స్టిట్యూట్ అండి మనం చూడొచ్చు సో రూమ్స్ అనేవి చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. అయితే టోటల్ మనకి 5 పోర్షన్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఉందో అండ్ దాంట్లో మనకి 4 టాయిలెట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి రెంట్స్ ఎంత వస్తాయంటే 36,500 వస్తాయండి. ఆల్రెడీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో 38,300 చెప్పుకున్నాం, ఫస్ట్ ఫ్లోర్లో 36,000 వస్తాయి. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి మనకి దాదాపు 72,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇది ఇంకా G+2 ఉంది అండ్ పెంట్ హౌస్ కూడా ఉంది. ఇక మనం G+2 విషయానికి వెళ్తే సేమ్ బిల్డప్ ఏరియా అండి, 1536 స్క్వేర్ ఫీట్స్తో అయితే కట్టడం జరిగింది. కానీ దీంట్లో మనకి 7 పోర్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కింద మనకి 5 పోర్షన్సే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో, కానీ దీంట్లో మనకి 7 ఏదైతే G+2 విషయానికి వస్తే దాంట్లో మనకి 7 పోర్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి 7 పోర్షన్స్లో 3 వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, ఒకటి నార్త్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది, అండ్ ఇంకా 3 వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. సో ఈస్ట్లో ఉన్నాయి కాబట్టి మనకి దీనిలో ఏదైతే G+2లో ఉందో దాంట్లో మనం చాలా రెంట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇది మనకి G+2 కాబట్టి ఈక్వల్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే ఆఫీస్ చూస్తున్నామో మనం ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. సో మొత్తానికైతే ఇల్లు అనేది క్లియర్ టైటిల్, ఎటువంటి డాక్యుమెంట్స్తో అయితే రిజిస్ట్రేషన్తో అయితే డబుల్ రిజిస్ట్రేషన్ లాంటి ఎటువంటివి లేవండి, ఇది క్లియర్ టైటిల్ అని చెప్పుకోవచ్చు. సో లిటిగేషన్ లేని ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకి ఇంకోటి వెస్ట్ ఫేజ్ ఆఫీసే అండ్ ఇది కూడా. సో మనకి టోటల్ దీంట్లో 3 ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్. అయితే దీంట్లో మనకి 7 పోర్షన్స్ గాను 3 టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీకు స్క్రీన్ పైన చూస్తే కనిపిస్తుండొచ్చు, స్ట్రైట్గా చూస్తే మనకి మెట్రో రైల్ది కూడా కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ హాస్టల్స్ మనకి. మొత్తానికి బిల్డింగ్ అయితే చాలా కమర్షియల్ పర్పస్లో కట్టడం అయితే జరిగిందండి. చాలా రెంట్స్ అయితే వస్తున్నాయి అండ్ చుట్టుపక్కల కూడా మనకి కొంచెం పీస్ఫుల్ ఏరియా అయితే ఉందని చెప్పుకోవచ్చు. రోడ్స్ కూడా చాలా పెద్దదిగా ఉన్నాయి అండ్ మంచి కాలనీలో ఉంది మన ఇల్లు అయితే. ఈ ఇల్లు మీరు చుట్టుపక్కన ఎక్కడ చూసినా అన్ని అపార్ట్మెంట్సే కనిపిస్తాయండి, సెక్టర్ 1-2 తప్ప. సో ఇవి వచ్చేసి మనకి ఇవి నార్త్ ఫేజ్ అండి. ఇది మనకి ఈస్ట్ అండ్ ఇటు పక్కన నార్త్, అటు పక్కన ఇది పక్కన వెస్ట్, ఇది మనకి నార్త్ అండ్ అటు పక్కన ఈస్ట్. సో మొత్తానికైతే ఎవరికెవరికి ఏవేవి కావాలో అవన్నీ ఫేజింగ్లో కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదొక మంచి ఐడియాతో అయితే కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇంకో ఆఫీస్ అండి. సో మొత్తానికి మనకి G+2లో 35,500 రెంట్స్ అయితే వస్తున్నాయండి ప్రస్తుతానికి. సో మీకు నేను చెప్పినట్లయితే మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ క్యాలిక్యులేట్ చేసుకున్న మనకి 72,000 అయితే రావడం జరిగింది. అండ్ దానికి ఇప్పుడు మనకి G+2లో 35,000 వస్తున్నాయి. మొత్తానికైతే మనకి 1,07,000కి ఎక్కువే గ్రౌండ్ ఫస్ట్ అండ్ G+2లో మనకి రెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి పెంట్ హౌస్ కూడా ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు. సో పెంట్ హౌస్లో కూడా మనకి రెంట్స్ అనేవి వస్తున్నాయి. సో పెంట్ హౌస్లో అంటే ఒకటే పెంట్ హౌస్ అయితే లేదండి, దాదాపు మనకి 7 హౌసెస్ అయితే ఉన్నాయి పైన. సో అవి కూడా చూపిస్తాను. సో మనం చెప్పుకున్నట్లుగా ముందు G+2లో అయితే 7 పోర్షన్స్ ఉన్నాయి అండ్ 3 వెస్ట్ ఫేజింగ్స్ ఉన్నాయి, ఒకటి నార్త్ ఈస్ట్ ఫేజింగ్ ఉంది అండ్ అంతేకాకుండా 3 ఈస్ట్ ఫేజింగ్ ఉన్నాయి. సో అన్నిటికీ కలిపి ఒక 3 టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెంట్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయండి ఈ ఏరియాలో, ఎందుకంటే ఇదన్నీ ఆఫీస్ బేస్డ్ కాబట్టి, ఆఫీస్ స్పేసెస్ కాబట్టి, అండ్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి చాలా రెంట్స్ అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు మనం. మీరు చూడొచ్చు చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా, ఫాల్ సీలింగ్తో కానివ్వండి, కింద టైల్స్తో కానివ్వండి, అన్నీ చాలా క్లియర్గా అండ్ నీట్గా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే G+1 గ్రౌండ్, G+1, G+2కి మొత్తం కలిపి దాదాపు మనకి 12 పోర్షన్స్ అయితే ఉన్నాయండి. ఈ 12 పోర్షన్ గాను మనకి 1,07,000 దాకా వస్తున్నాయి. అండ్ ఇంకోటి మనకి పైన పెంట్ హౌస్ కూడా ఉంది. సో మీరు వీడియో అనేది పూర్తిగా చూసాకనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు డైల్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు లొకేషన్ ఎక్కడ ఉందో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు వాళ్ళకు కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది డైరెక్ట్ ఓనర్ ప్లాట్ అండి, సారీ డైరెక్ట్ ఓనర్ ఇల్లు అండి. ఇది మధ్యలో ఎవరు ఉండరు, మీరు ఎవరికి ఇచ్చే అవసరం కూడా ఉండదు, అంటే కమిషన్ నేను చెప్పేది. సో మీరు చూసినట్లయితే అన్ని బిల్డింగ్సే ఉన్నాయి, అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నాయండి, చెప్పాను కదా ఈస్ట్ ఫేజింగ్లో 3 ఉన్నాయని, అవి 3 ఇవేనండి. సో ఇప్పటికే వీడియో అనేది చాలా లెందీ అవుతుంది కాబట్టి నేను అన్ని పోర్షన్స్ మీకు చూపించట్లేదు, ఏవో కొన్ని పోర్షన్స్ అయితే మీకు చూపిస్తున్నాను, ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మీకు చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే వీడియో అనేది చాలా లెందీ అవుతుంది, ఇప్పటికే మనకి 15 minutes దాకా అవుతుంది. సో మనం ఏదైతే G+2లో ఉందో ఇది ఒక పోర్షన్ చూసుకుందాం మొత్తం క్లియర్గా, దాని తర్వాత పెంట్ హౌస్కి వెళ్ళిపోదాం. సో ఇది కూడా మనకు ఒక ఇన్స్టిట్యూట్ అండి. ఇది అండ్ మనకి ఇది ఈస్ట్ ఫేజింగ్లో ఉంది. సో ఈస్ట్ ఫేజ్లో ఇంచుమించు అన్ని ఇవే సైజులో ఉంటాయండి రూమ్స్ అనేవి, కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా ఉండొచ్చు. ఇది మనకు బయట ఉన్న కామన్ టాయిలెట్. సో ఇంట్లో ఏవైతే మ్యాక్సిమం వాష్రూమ్స్ అనేవి ఉన్నాయో అన్ని వెస్ట్రన్ టాయిలెట్లో ఇవ్వడం జరిగిందండి. సో మనం ఇప్పుడు పెంట్ హౌస్కి అయితే వెళ్తున్నాం. ఈ పెంట్ హౌస్లో టోటల్ పోర్షన్స్ వచ్చేసి మనకి 7 పోర్షన్స్ అయితే ఉన్నాయండి. అండ్ దీంట్లో మనకి 3 నార్త్ ఫేసింగ్ ఉన్నాయి, అండ్ 3 ఈస్ట్ ఉన్నాయి, 1 సౌత్ ఫేసింగ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ 7 పోర్షన్స్ గాను 6 టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నామో మీరు క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు, మా హాస్పిటల్ ఎదురుగానే ఆ లైన్లో అయితే ఇది ఉందండి. కింద మనకి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంటుంది. అయితే ఏదైతే మనకి G+ ఈ పెంట్ హౌస్లో ఏవైతే ఉందో దాంట్లో మనకి 26,000 రెంట్స్ అనేవి వస్తున్నాయండి. సో మొత్తానికి ఈ ఇంటికి G+2+ పెంట్ హౌస్కి మొత్తాన్ని కలుపుకుంటే రెంట్స్ వచ్చేసి మనకి 1,30,000 దాకా రావడం అయితే జరుగుతుంది. మొత్తం ఈ ఇంటి వాల్యూ వచ్చేసి మనకి 3.5 CR అండి. అది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, తగ్గడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరు డైల్ చేయండి, వాళ్ళు మీకు కిచెన్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంటి ప్రైస్ వచ్చేసి 3,50,00,000. G+3 అది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, తగ్గిస్తారు. సో మొత్తం మనకి 171 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. మనకి దాదాపు రెంట్స్ వచ్చేసి దాదాపు 1,30,000 దాకా రెంట్స్ అయితే వస్తాయి. ప్రైస్ వచ్చేసి 3.5 CR. అండ్ ఈ బిల్డింగ్ మనకి వెస్ట్ నార్త్ కార్నర్లో ఉందని చెప్పా కదా. వెస్ట్ ఫేస్ రోడ్ వచ్చేసి మనకి 30 feet రోడ్ ఉంది, అండ్ నార్త్ ఫేస్ వచ్చేసి మనకి 25 feet రోడ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఇంటి డీటెయిల్స్ అనేవి అన్నీ మీకు చెప్పడం జరిగింది. మిగతాది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరు డైల్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా ఇల్లు తీసుకుంటారని అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది ఆల్ పెట్టుకోండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు ఇటువంటి ఇల్లు అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇవి మనకి పైన ఉన్న పెంట్ హౌసెస్లో పోర్షన్స్ అండి. ఇది ఒక చిన్న పోర్షన్, అండ్ దీని పక్కన మనకి ఇంకో పోర్షన్ అయితే ఉంది, అండ్ దాని పక్కన కూడా ఇంకోటి ఉంది. మనకి ఈ వీడియో లాస్ట్లో నేను కింద రోడ్స్ కూడా చూపించడం అయితే జరుగుతుంది, అవి కూడా చూడండి. మీరు చూసినట్లయితే పెంట్ హౌసెస్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. రూమ్స్ కూడా స్పేషియస్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి దాని వాష్రూమ్ అండి. సో మొత్తానికైతే ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మీ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా రిఫర్ చేయండి. ఓకే అండి, థాంక్యూ ఫర్ వాచింగ్. జై హింద్.